Hi friends, welcome to Andhrahome cooking channel. Ivala kotta recipe tho nenu mee munduku vachesanu adento telsa andi semiya tho semiya payasam upma itla cheskuntaru noodles kuda cheskuntaru naakaithe kottaga telisindi ela cheyalo process lo keldam idi nenaithe chesindi kadandi maa sister chesindi first ga bandi pettukoni two onions ila sannaga cut cheskoni rendu pachimichi veskovali tarvata oka spoon green chilli sauce soya sauce ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాం. కొంచెం కచప్ కూడా వేసుకుందామండి. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా తిప్పుకోవాలి. తర్వాత ముందుగానే ఇక్కడ సేమియాని బాయిల్ చేశారు, ఆ వీడియో స్కిప్ అయిందండి. ఇట్లా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి తీసేయాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందామండి. తగినంత వేసుకుంటే సరిపోతుంది. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం టమాటా కెచప్ వేసింది. తనైతే ఇలా చేస్తుంటే నేనైతే షాక్ అయ్యానండి, ఇంత కొత్తగా ఉందో ఈ రెసిపీ. అయితే నాకైతే ఫస్ట్ టైమే తెలిసిందండి ఇలా కూడా చేసుకోవచ్చు న్యూడిల్స్ లాగా సేమియాని అని. మా బాబాయ్ అయితే చాలా మంచిగా ఇష్టపడి తిన్నాడు. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉండి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్క పాపం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసి దానిపైన కొత్తిమీర ఒక ఆనియన్ కూడా పెట్టేసింది. తర్వాత నేను ఫస్ట్ వాళ్ళ బాబుకే టేస్ట్ చేయమని ప్లేట్ ఇచ్చానండి, ఎలా ఉంది ఏంటి అని. తర్వాత నేను మా బాబు కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. అసలు మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. మరి నెక్స్ట్ కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఒక లైక్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.